ధరణి న్యూస్, జనం కోసం, నిజం కోసం. హలో, నమస్తే, వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. ఇప్పుడు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తారక రామారావు గారు, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీ మహమూద్ అలీ గారు, శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, శాసనసభ్యులు వేదిక మీద ఉన్నటువంటి గాంధీ గారు, గోపినాథ్ గారు, ఎమ్మెల్సీ వాణిదేవి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఇతర ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ వచ్చినటువంటి సోదరి సోదరులు, అధికారులు, అనధికారులు, అందరికి కూడా ముందుగా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నూతన సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. ఏదైతే కరోనా నేపథ్యంలో వచ్చేటువంటి పొంగల్ ఫెస్టివల్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ కరోనాను దృష్టిలో పెట్టుకుని మనము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి కరోనా ప్రోటోకాల్స్ విషయంలో అందరూ పాటించాల్సిందిగా ముందుగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ మనము 2.7 కిలోమీటర్స్ పొడవునటువంటి ఈ యొక్క పెద్ద ఫ్లైఓవర్ను మనం ఈరోజు ప్రారంభించుకోవడము చాలా సంతోషం. ఎందుకంటే హైదరాబాద్ నగరము రోజు రోజు పెద్దగా విస్తరిస్తూ ఉంది. అనేక మంది కొత్త వాళ్ళు కూడా, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా, ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ స్థిరపడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో మనకు సరిపోయేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రకంగా ఫ్లైఓవర్స్ కానీ, రింగ్ రోడ్స్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఇలాంటివి మనకు తప్పకుండా మౌలిక వసతులు కల్పించుకునేటువంటి ప్రయత్నం మనమందరం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు మనకు తెలుసు జాతీయ రహదారులు కావచ్చు, లేక జిహెచ్ఎంసీ ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే వేగవంతంగా నిర్మాణం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. జాతీయ రహదారులు తీసుకున్నట్లయితే 2014 తెలంగాణ వచ్చేంత వరకు ఎన్ని జాతీయ రహదారులు మన తెలంగాణ ఉన్నాయో, ఈ 7 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయో, ఈ 7.5 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువగా వాళ్ళు 70 సంవత్సరాల్లో అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి జాతీయ రహదారులు చూసినట్లయితే, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి అత్యధికమైనటువంటి జాతీయ రహదారుల నిర్మాణం మన తెలంగాణ రాష్ట్రంలో మనం వేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి సడక యోజన కావచ్చు, లేకపోతే ఇతర రహదారుల విషయంలో కూడా మనం వేగవంతంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇటీవల మరికొన్ని నూతన జాతీయ రహదారులు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. వాటిని కూడా మనము త్వరలోనే కేంద్ర నితిన్ గడ్కరీ గారు వస్తారు. వారు వచ్చిన తర్వాత మరి వారి సమక్షంలో వాటన్నింటిని కూడా కొన్ని శంకుస్థాపనలు చేసుకోవాల్సి ఉన్నాయి, కొన్ని ప్రారంభోత్సవం చేసుకోవాల్సి ఉన్నాయి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈరోజు మంత్రి గారు చెప్తా ఉన్నారు, రసూల్పురం కానీ ఇతర సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ యొక్క హైదరాబాద్ నగర అభివృద్ధికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశలో అన్ని రకాల సహాయ సహకారాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది కాబట్టి తప్పకుండా చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇటీవలనే నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను, హైదరాబాద్ నగరంలో సైన్స్ సిటీ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది విద్యార్థులకు కానీ లేకపోతే ఎంటర్ప్రీనర్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది. ఆ సైన్స్ సిటీ విషయంలో
కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దాన్ని కూడా మరి 25 ఎకరాలు అవసరం ఉంటుందని మరి అధికారులు చెప్పారు. అది కూడా ఎప్పుడు మంజూరు చేస్తే వెంటనే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి నిధుల మంజూరు కూడా కేంద్ర ప్రభుత్వం చేసి ఆ ప్రాజెక్టు కూడా వెంటనే చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ, టూరిజం అభివృద్ధి కోసం కూడా ఏవైతే ఇక్కడ టూమ్స్ ఉన్నాయో ఆ టూమ్స్ కోసం కూడా స్వదేశీ మరి దర్శన్ కింద నిధులు మంజూరు చేయడం జరిగింది. కానీ కొన్ని కోర్టుల కేసుల కారణంగా ఆ నిధులు పూర్తి కాకుండా ఆగిపోయాయి. అది కూడా తొందరగా రాష్ట్ర ప్రభుత్వము ఆ టూమ్స్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు మంజూరు చేసిందో వాటన్నింటిని కూడా వెంటనే ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను మంత్రి గారిని కోరుతూ, తప్పకుండా హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అభివృద్ధి విషయంలో కలిసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరము మన దేశానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నగరము. అనేక విషయాలలో హైదరాబాద్ నగరము చాలా రోజులుగా మరి ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ ఏదైతున్నదో RRR రోడ్డు, అది కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ వెంటనే ప్రారంభించినట్లయితే, ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ చేసినట్లయితే అంత తొందరగా RRR రింగ్ రోడ్ ఏదైతున్నదో అది చేపట్టడానికి అవకాశం ఉంది. నేను రెగ్యులర్ గా దాని విషయంలో కేంద్ర మంత్రితో అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. అది తెలంగాణ రాష్ట్రానికి ఒక మరి ముకుటం లాంటిది, ఒక గేమ్ చేంజర్ గా RRR రోడ్డు మనకు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రోడ్డు నిర్మాణ పనులు ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ చేసి పనులు ప్రారంభించుకుంటే అది మన తెలంగాణ అభివృద్ధికి మరింతగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరం మీద ఏదైతే ఒత్తిడి ఉందో ఒత్తిడి తగ్గించుకోవడానికి కానీ కొత్త టెక్నాలజీతో కొత్త పరిశ్రమలు రావడానికి కొత్త ఇన్స్టిట్యూషన్స్ రావడానికి కూడా RRR రోడ్డు వచ్చినట్టయితే చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి హైదరాబాద్ GHMC మేయర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి మరి స్థలాలు ఇచ్చి అక్వైర్ చేసినప్పుడు సహకరించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.